ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ దేశవ్యాప్తంగా నవంబర్ నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి రైల్వే రిజర్వేషన్ నిబంధనలు యూపీఐ పేమెంట్స్ నుంచి క్రెడిట్ కార్డుల నియమాల వంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి ఒకసారి వాటిపైన ఓ లుక్ ఎద్దాం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్లోనూ ఇటీవల తీసుకొచ్చిన రెండు కొత్త మార్పులు నవంబర్ ఒకటి నుంచే అమలులోకి రానున్నాయి యూపీఐ లైట్ ఆటో ట్యాప్ ఆఫ్ ఫీచర్ ఒకటి ఇక యూపీఐ ట్రాన్సాక్షన్ల లిమిటెడ్ పెంపు సైతం ఇందులో ఉంది నేటి నుంచి యూపీఐ లైట్ వినియోగదారులు మరిన్ని చెల్లింపులు చేయగలుగుతారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల యూపీఐ లైట్ లావాదేవీల పరిమితిని పెంచింది అలాగే నవంబర్ ఒకటి తర్వాత మీ యూపీఐ లైట్ బ్యాలెన్స్ నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ ఉంటే కొత్త ఆటో టాపప్ ఫీచర్ ద్వారా మళ్ళీ యూపీఐ లైట్కి డబ్బులు జమ అవుతాయి ఇది మాన్యువల్ టాపప్ అవసరాన్ని తొలగిస్తుంది దీని కారణంగా యూపీఐ లైట్ సహాయంతో చెల్లింపులను సులువుగా చేయవచ్చు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించిన కొత్త రూల్ని ప్రవేశపెట్టింది వివిధ ఫైనాన్షియల్ విభాగాలు ఆర్థిక చట్టాలకు మరింత ఖచ్చితంగా కట్టుబడి ఉండేలా దేశీయ నగదు బదిలీల భద్రతను పెంచేలా ఆర్బీఐ ఈ రూల్స్ను రూపొందించింది ఇరవై నాలుగు జులై రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత మరింత పెరుగుతుంది అంతేకాదు మనీ ట్రాన్స్ఫర్కు సంబంధించిన చెల్లింపు వ్యవస్థలు మరింత మెరుగవుతాయి కేవైసీ అవసరాలను మరింత సులభతరం చేయనుంది ఈ కొత్త నిబంధనలపై ఆర్బీఐ ఇటీవలే సమీక్ష నిర్వహించింది ఇప్పటి వరకు రైలు టికెట్లను నూట ఇరవై రోజుల ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉండేది ప్రస్తుతం దీనిని రైల్వే శాఖ అరవై రోజులకు మాత్రమే తగ్గించాలని నిర్ణయించింది దీంతో రైలు ప్రయాణానికి అరవై రోజుల ముందు మాత్రమే టికెట్ బుకింగ్ చేయవచ్చు ఇది ప్రయాణికులు తగిన సమయానికి ప్లానింగ్ చేసుకునేలా చేస్తుంది నవంబర్ ఒకటి నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతి నెల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తుంటాయి కొన్నిసార్లు ధరలు పెంచితే కొన్నిసార్లు తగ్గించడం లేదా స్థిరంగా ఉంచుతాయి పద్నాలుగు కిలోల వంట గ్యాస్ ధరలు కొన్ని నెలలుగా స్థిరంగా కొనసాగుతుండగా పంతొమ్మిది కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను గత రెండు నెలలుగా పెంచుతూ వచ్చారు ఇప్పుడు నవంబర్ ఒకటవ తేదీన సైతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి నవంబర్ ఒకటి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డు తన వినియోగదారులపై ప్రభావం చూపేలా యుటిలిటీ బిల్లు చెల్లింపులు ఫైనాన్స్ ఛార్జీల విషయంలో మార్పులు అమలు చేయబోతోంది అన్సెక్యూర్డ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై ఫైనాన్స్ ఛార్జీలు నెలకు మూడు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెరుగుతాయి ఇక బిల్లింగ్ పీరియడ్లో యుటిలిటీ చెల్లింపుల మొత్తం యాభై వేలు మించితే అదనంగా ఒక్క శాతం ఛార్జీ విధించనుంది అయితే ఈ శాతం అదనపు ఛార్జీ వసూలు డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది ఐసిఐసిఐ బ్యాంక్ తన ఫీజు విధానం క్రెడిట్ కార్డు రివార్డు విధానంలో మార్పులు తీసుకొచ్చింది ఈ మార్పులు బీమా కిరాణా కొనుగోళ్లు విమానాశ్రయ లాంజ్ యాక్సెస్ ఇంధన సర్ఛార్జ్ మినహాయింపులు ఆలస్య చెల్లింపు రుసుము వంటి సేవలను ప్రభావితం చేస్తాయి నవంబర్ పదిహేను నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది స్పా బెనిఫిట్స్ నిలిపివేత లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖర్చులకు ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు తొలగింపు ప్రభుత్వ లావాదేవీలపై రివార్డు పాయింట్లు తొలగింపుతో పాటు థర్డ్ పార్టీ మార్గాల ద్వారా విద్యా ఫీజుల చెల్లింపులపై ఒక్క శాతం ఛార్జీల విధింపు వంటి మార్పులు అమల్లోకి రానున్నాయి పాన్ కాల్స్ మెసేజ్లను నియంత్రించేందుకు మెసేజ్ ట్రేసబిలిటీని అమలు చేయాలని జియో ఎయిర్టెల్ విఐ కంపెనీలను ప్రభుత్వం ఆదేశించింది నవంబర్ ఒకటి నుంచే ఇది అమల్లోకి రానుంది అప్పటి నుంచి స్పామ్ నంబర్లను టెలికాం కంపెనీలు బ్లాక్ చేస్తాయి అయితే ఈ రూల్స్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ఓటీపీ రాకుండా ఆగిపోయే ప్రమాదముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి